ఒక అందమైన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి కోసం వచ్చే ఒక రాజకుమారుడు, ఇలాంటి ఒక అందమైన కథతో రారండోయి వేడుక చూద్దామంటూ మనందరినీ కుటుంబ సమేతంగా థియేటర్స్కి రప్పించి థియేటర్స్లో వేడుక జరిపిస్తోంది రారండోయి వేడుక చూద్దాం సినిమా. ఎస్, సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా విశేషాలని, సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి శివ అండ్ బ్రహ్మరాంబ, అదేనండి మన నాగ చైతన్య అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఈ వేడుకను రూపొందించిన మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని కబుర్లు చెప్పేద్దాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా. మొత్తానికి వేడుక మాకు చూపించారు. సరే, మేమైతే వేడుక చేసుకుంటున్నాం థియేటర్స్కి వెళ్ళి, మీరు ఎలా వేడుక చేసుకుంటున్నారు ఆఫ్టర్ రిలీజ్, ఆఫ్టర్ ది సక్సెస్? ఏం చేస్తున్నారు? మీరు పార్టీ పెట్టలేదు. Promotions. You are shooting, busy. Dates. Busy crying. Evenings are free. Manchi edit charu. Ippudu iddartho party teeskunta nenu. Oh, aithe ippadi varaku party jaragaledu. Party kavali. Brahmaramba ki kopam ochindi. Brahmaramba ki kopam ochindi. Brahmaramba ki party kavali. Party ippudu. Ippudu ochindi. Shiva ippudu party istadu. Wow. Shiva Brahmaramba enta baga connect ayipoyaru. కళ్యాణ్ కృష్ణ గారు మీరు చాలా యూనో టాలెంటెడ్గా దాన్ని అల్లారు అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని థియేటర్స్కి తీసుకెళ్లారు, యూత్ని కూడా అదే రేంజ్లో అట్రాక్ట్ చేశారు. బట్ దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అటు యూత్ కనెక్ట్ అవుతూనే అందరూ చూడదగ్గ సినిమాగా చేయడం అనేది చాలా తక్కువ సబ్జెక్ట్స్లో జరుగుతూ ఉంటుంది. నేనే పెళ్ళాడతా తర్వాత నాగార్జున గారి కెరియర్లో ఎలాగో మీకు ఈ సినిమా అలాగా అని చెప్తున్నారు. కథ విన్నప్పుడు మీకు ఆ ఫీల్ వచ్చిందా? కథ విన్నప్పుడు యా, డెఫినెట్లీ ఒక ఫీల్ అయితే. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది, డెఫినెట్గా యూనో మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి, ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ఫిల్మ్, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసేటట్టు ఇది ఒక సినిమా. అండ్ సినిమా స్టార్ట్ చేసిన ముందు కూడా దట్ వాజ్ ది ఇంటెన్షన్ వీ స్టార్టెడ్ ఇట్ విత్. ఒక మంచి రీచ్ ఉన్న సినిమా యూనో నేను చేయాలని, ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలని ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయింది. సో వీ వాంటెడ్ అ మూవీ దట్ విల్ గో ఆల్ ద వే. సో ఆ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మ చూడటానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడ్లా ఉన్నాడు కదా. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. యాక్చువల్గా రిలీజ్కి ముందంతా కూడా బ్రహ్మరాంబ బ్రహ్మరాంబ ఇదే పేరు ఎక్కువ వినిపిస్తూ వచ్చింది. బట్ సైలెంట్ కిల్లర్ లాగా సినిమా రిలీజ్ తర్వాత బాగా మంచి అప్లాస్ తీసుకొచ్చేసారు. మీ క్యారెక్టర్ చాలా మంచి అప్లాస్ వచ్చింది. కంగ్రాచులేషన్ స్పెషల్లీ ఫర్ దాట్. శివగా జీవించేశారు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది దట్ కాంప్లిమెంట్? వెరీ వెరీ హ్యాపీ. ఐ షుడ్ థ్యాంక్ కళ్యాణ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సినిమా స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న భయం ఉన్నింది. యూనో వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. నా ప్రీవియస్ మూవీస్కి ఈ క్యారెక్టరు కంప్లీట్ చేంజ్ ఇన్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ లెవెల్స్ బాగా హైగా ఉంటుంది. సో చిన్న భయం ఉన్నింది. బట్ నాకు ఒక కొత్త దారి చూపించాడు. సో ఇది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది ఇప్పుడు. సో జనరల్గా చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్గా కొన్ని స్టోరీస్ ఎక్కువగా అయితే అలాగే చూస్తూ ఉంటాము. బట్ ఈ సినిమా చూస్తే బ్రహ్మరాంబ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీ అని చెప్పొచ్చేమో. అలా అనిపించవచ్చు బట్ కాదా, టూ క్యారెక్టర్స్ ఈక్వల్ గా. అవును, ఎప్పుడైనా లవ్ స్టోరీలో యూ కాంట్ హ్యావ్ అ గర్ల్ మోర్ దెన్ అ బాయ్ ఆర్ అ బాయ్ మోర్ దెన్ అ గర్ల్. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్ని మీ వల్లే కదా. అది రియల్ లైఫ్ లో టెన్షన్స్ అన్ని అమ్మాయి కదా. మోస్ట్లీ 95% will be like that. 5% rare pieces like me are very rare to find. But like Rakul. Yeah. Okay. Not like Brahmaramba. Not like Rakul. Like Rakul is only 5% people. 95% are Brahmaramba. So but like you said, okay, ఎప్పుడైనా లవ్ స్టోరీ ఉంటే ఈక్వల్ క్యారెక్టర్స్ కి వెయిటేజ్ ఉంటుంది. Like you said, silently he did. So ఎప్పుడైనా రిలేషన్షిప్ లో కూడా one person will have an upper hand, the other one. But it doesn't mean the other one is less strong or anything. So it always goes hand in hand. బట్ వాట్ డ్రోవ్ యూ? అంటే ఈ సబ్జెక్ట్ త్రూ అవుట్గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మెయిన్ హుక్ ఏంటి మీకు సబ్జెక్ట్లో? వీళ్ళిద్దరి మధ్యలోని కాన్ఫ్లిక్ట్. ఓకే, ఈ రెండు క్యారెక్టర్స్ శివ బ్రహ్మరాంబ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, సేమ్ టైం బ్యాక్ స్టోరీ, పేరెంట్స్తో ఉండే బ్యాక్ స్టోరీ, ఇవి హుక్. నేనేదో సీక్రెట్గా అండ్ రియల్ లైఫ్ నుంచి ఏదో అనుకుంటున్నాను. ఎంత కొత్తగా లవ్ స్టోరీ రాశారు. లైక్ యూనో ద సీన్స్ కానీ అది చిన్న చిన్న మేనరిజమ్స్ ఇఫ్ యూ సీ ద ఫిల్మ్. సో Definitely. Yedo oka Brahmaramba kalsi untundi. Oka Brahmaramba life lo. Okalu kaadanta. Brahmaramba lante unte okati chalu. Dani tarvata oddu ala feeling vastundi. Definitely. నన్ను కొంతమంది ఏం అడిగారంటే ఆ సీన్ రాయడం కాదు అంత బాగా చేశారంటే బ్రేకప్ సీన్ తను ఎక్కడో ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యాడు బ్రేకప్ ఏ అబ్బాయి లైఫ్ లో అయినా ఉంటదండి సిచ్యువేషన్స్ రెండు మూడు సిచ్యువేషన్స్ ఉంటాయి నేనే చూడలేదు బ్రహ్మరంభ సైడ్ ఐ థింక్ ఐ షుడ్ హావ్ సమ్ షేడ్ ఆఫ్ బ్రహ్మరంభ నేను మై ఫ్రెండ్స్ ఆర్ టెల్లింగ్ మీ ఇన్ రియల్ లైఫ్ ఐ యామ్ శివ ఐ యామ్ హిస్ క్యారెక్టర్ పేషెంట్ అవునా ఓ ఎక్కడో బస్ట్ అవుతుంది కాదు మీరు అన్నారు ఆయన చక్కగా కొట్టాలి అయితే ఏంటి రకుల్ కి చిరాకు వచ్చింది అని చెప్పాలి ఫైనల్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా బ్రహ్మరంబకి నచ్చేసాను The relationship between అమ్మాయిలు and అబ్బాయిలు is like పులి and కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి రిస్క్. అర్జెంట్ గా రమ్మన్నా, సండే కదా ఖాళీగా ఉన్నా, టైం పాస్. అలా ఏం కాదు, నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. సామ్ లో బ్రహ్మరంభ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? మంచితనం చెప్తారు, చెప్పాను కదా ఓన్లీ మంచితనం. అది లేకపోతే ఇప్పుడు కష్టం, ఇంటికి వెళ్ళడం కష్టం, ఇంటికి వెళ్తే ప్రాబ్లం. ష్యూరా 100%. ఓకే, బ్రహ్మరంభకు భయపడినట్టు ఏమైనా భయపడుతున్నారా? ఏమో చెప్పలేము. సో ఎప్పుడైనా అలా విసిగించడం జరిగిందా? ఫోన్ చేసి రాలేదేంటి, నేను చెప్పిన టైం ఇన్నిసార్లు ఫోన్ చేశాను కట్ చేసావు, ఇలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయి? సీక్రెట్స్ అన్ని అడిగేస్తే ఎలా అండి చెప్తారా? లేదంటే కాదు కాదు అలా ఏమీ అవ్వలేదండి. ఓ ఇప్పుడు అర్థమైంది, అయితే శివగా అంత లైవ్లీగా ఎలా చేయగలిగారు అన్నది. పర్సనల్ కనెక్ట్. ఓకే సూపర్. సో కథ విన్నప్పుడే ఈ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారా శివకి? కథ వినేటప్పుడు యా డెఫినెట్లీ శివ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను, అండ్ ఆల్సో బ్రహ్మరంభ క్యారెక్టర్కి. బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, మోర్ దెన్ ఆ క్యారెక్టర్స్ ఆల్సో యునో హర్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్, మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్, ఆల్ ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫిల్మ్ నిజంగా వెంటనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. బికాస్ ఏ వెరీ రియల్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ ప్యూర్, వెరీ ఇన్నసెంట్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్స్ తను ఎలా డీల్ చేశాడో చూసే నేను యూనో వెంటనే కన్విన్స్ అయిపోయాను. బట్ బ్రహ్మరంభ అంటే ప్యూర్గా ఇన్నోసెంట్గా మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత క్యూట్గా అనిపించిందంటే వి ఫెల్ ఇన్ లవ్ విత్ యూ, అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా. థ్యాంక్ యూ అట్లా ఇన్నోసెన్స్ రియల్ కదా, అదే చెప్తున్నారు అందరూ. అందుకే నీకే క్యారెక్టర్ కొట్టాలనిపించింది కదా ఇంటర్వెల్? నాకు అనిపించింది, నాకు బికాజ్ లైక్ ఐ సెడ్ నా రియల్ లైఫ్లో నేను లిటిల్ క్లోజ్ టు శివ, వెరీ కామ్ అండ్ పేషెంట్. సో ఎప్పుడు వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ సీన్ అండ్ వీ వర్ డూయింగ్, ఐ టోల్డ్ కళ్యాణ్, ఐ సెడ్ నేనే కొడతాను బ్రహ్మరంభకి. ఫాదర్ ఎలా అడుగుతుంది, ఫాదర్ ఎక్కువ నేను ఎక్కువ, ఎలా వాట్ ఈస్ అవర్ రైట్? పర్లేదు పర్లేదు, ఐ యామ్ బ్రహ్మరంభ రైట్. ఏంటంటే అమ్మాయికి తెలియకుండా అప్పటికే లవ్ చేస్తాను. ఇట్ ఇస్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐ యామ్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. యాస్ రకుల్ I was just feeling that, and that's the reason the audience also connected at that point. Everybody claps, and that's the most spoken about scene in the film. Right. So everybody claps, like literally. Nenu C center lo chusanu, A center lo chusanu. Okay. Like C means I saw the film in Repalli. Wow. Yeah. Oh. So akkada kuda enta whistles vastayi aa scene ki. So you know that it's a basic human emotion. Avunu. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ కి అప్పుడు వరకు చూసి చూసి అంతే పిక్చర్ నీకు అన్నవన్నీ స్టార్ట్ అవుతుంది. దట్ వాస్ ద ఐడియా. యా ఏమీ తెలియకుండా దానికి ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని దీనికి లీడ్, ఈ బ్రేకప్ సీన్ కి లీడ్ అవన్నీ. రైట్, అవును. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉండాలి, అలాగే చేసాం. అవును, బట్ అబ్బాయిలు మాత్రం పిక్చర్ హ్యాపీ. ఎందుకు శివ ఓపెన్ అయిపోయినప్పుడు అసలు మామూలు ఇలా క్లాప్స్ కొడతారు అందరూ. అబ్బాయిలు పాపం నిజంగా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచువేషన్స్, ఫేస్ చేసి అట్లీస్ట్ 2-3 ఫేస్ చేసి ఉంటారు. శివ మా మనసులో మాటలనే చెప్తున్నాడు. కొంతమంది అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా లోపల దాచుకొని చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఓపెన్ అవుతారు. అయినా నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకున్నావే, కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. రకుల్ కి ఫస్ట్ టైం, అఫ్ కోర్స్ మీ ఇద్దరు ఫస్ట్ టైం పేరప్ అయ్యారు. సో So comfort levels ela anpichai first day on set antak munde meer baagane first day na yeah ippudu ela maatladtaru first day alage no hi hello how are you no, because we know each other than mundu telsu and we know well not like acquaintance only okay so it, and I feel ilanti characterization kosam it's very important to have a comfortable rapport because at the timing wala that comfort wala if it's just a co-star and you're just meeting on set you cannot have the chemistry that Shiva and Brahmaramba have it's actually a Tom and Jerry kind of a chemistry and it's good when you have that comfort Tom and Jerry kaise tiger and rabbit tiger and rabbit But slow and steady wins the race. So the rabbit won the race. Wow. Okay. So and you, meek Rakul to work cheyadam ela. Same. Please. No, same. Nizanga. We were friends. Ante before we became co-stars, we were very good friends. Almost one and a half years. Yeah. She parcham unindi. You meet like you know when we hang out with friends. Yeah. How Rakul behaves naaku munde telusu. Tan what kind of a person she is and all that. So. Wow. It was great. It was not like going to work. Yeah, actually. Chilling, relaxing. Like, chilling. The scene I put in tarata also ain't Brahmaramba, ain't Shiva. Like we used to just keep talking whatever characters lone untu. నేను బయటకు వచ్చాను రకుల్ బ్రహ్మారంభ అక్కడే ఉంది బ్రహ్మారంభకి జిమ్కి వెళ్ళాలి బ్రహ్మారంభ జిమ్కి వెళ్ళడమే ఓ అయితే కొన్ని షేడ్స్ చూపించింది అనమాట రియల్ గా కూడా బ్రహ్మారంభ క్యారెక్టర్లో ఉండిపోయాను అదే So actually Brahmaramba character ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఆఫ్ కోర్స్ ఏ లవ్ స్టోరీలో అయినా హీరోతో పాటు ఈక్వల్గా హీరోయిన్కి ఉంటుంది సో వై రకుల్ అంటే నాకు తెలిసినంత వరకు రకుల్ అప్రోచ్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని విన్నాను సో అది ఎలా జరిగింది ఫస్ట్ వేరే హీరోయిన్ అనుకున్నాను తన డేట్స్ ప్రాబ్లం అయ్యి ఆ టైంలో నీరజ తన ఫ్రెండ్ మా సినిమాకి స్టైలిష్ తను సోగడికి ఈ సినిమా కూడా తను ఏ సినిమా చేస్తున్నామంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పింది ఇలా కళ్యాణ్ ఒక సినిమా అనుకున్నాడు ఇలాంటి క్యారెక్టర్ సో టాక్స్ ఉన్నాయి ఇంకా వేరే హీరోయిన్తో మాట్లాడుతున్నారు డేట్స్ ఇష్యూస్ ఉన్నాయండి తనకు ఆ క్యారెక్టర్ నచ్చి నన్ను అంది నేను చేస్తానండి లేదు వేరే హీరోయిన్ నేను ఫిక్స్ అయ్యాను మేము కన్ఫర్మ్ చేసుకున్నాం యాక్చువల్లీ అవ్వలేదు అప్పుడు తను ఒకవేళ మిస్ అయితే నేను లైక్ ఆబ్వియస్లీ రైట్ నేను ఇంతకుముందు చేసిన మూవీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఫర్ ఎనీబడి ఇట్స్ అ వెరీ Telugu ammayi character and nenu Delhi nunchi vachanu people who don't know me will not know that nenu mottham almost Telugu ayipoyanu so while em anukuntaru cheyalekapotunda ante cheyalekapotundhi ledhu chestundi ledhu ani a feeling untundi so andukani nenu phone cheskoni sare okavela దొరికితే I would like to do this I am interested so కలుద్దాం and then it just happened that then he met me and తను 5 minutes ఎక్కడో వింది ఎవరిదారు క్యారెక్టర్ వింది తర్వాత నాతో మాట్లాడిన తర్వాత మేము నాకు సార్తో మాట్లాడాం ఇలా అనుకుంటున్నాం అండి మేము అంతా ఫిక్స్ అయిన తర్వాత తనతో మాట్లాడి ఓకే నువ్వు చేస్తున్నావు స్టోరీ ఎప్పుడు వింటావు ఇప్పుడు కాదు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వింటాను ఓకే బికాస్ ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ వెయిట్ ఫర్ 4 months so I didn't want to hear it before that 4 months తన గురించి వెయిట్ చేసాను లిటిల్ గా అంత చేయకూడదు డేట్స్ ఆల్మోస్ట్ 2.5 months తను రకుల్ గురించి డేట్స్ వేస్ట్ అయ్యాయి కాదు కానీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా ఎవరు చేస్తున్నా ఇట్ వుంట్ హావ్ బీన్ సో ఫ్రెష్ బికాజ్ ఐ పర్సనలీ ఫీల్ రకుల్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి బ్రహ్మారంభ క్యారెక్టర్ ఇంకా 10 times ఎలివేట్ అయింది బికాజ్ నో వన్ హస్ సీన్ హర్ లైక్ దట్ సో ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెష్ అవును సో యునో no one would have done justice even unna tokk life e kada ante kada best ga arukuntam kada avun kada ordinary ga unte chesukolem kada impossible ordinary ante ippudu nu unnav anuko నీ గురించి గొప్పగా ఏం చెప్తావు అలా అన్నమాట కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ ఇందాక నేను అన్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐ థింక్ మనం సినిమా నుంచి ఏదో చేంజ్ మీలో అంటే ఒక మెచ్యూరిటీ ఒక ఈజ్ ఎవ్రీథింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తూ వస్తున్నాం వీటి ప్రేమం సాహసం శ్వాసగా అన్నావు ఏదై ఉంటుంది రీజన్ ఏదై ఉంటుందంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాగార్జున గారు చెప్పినట్టు సామ్ ఇచ్చే ఎనర్జీ ఏమైనా వెనకాల నుంచి పనిచేస్తుందా మేబీ అది కూడా ఉండొచ్చు డెఫినెట్లీ బట్ తన కష్టపడి యాక్ట్ చేస్తే సామ్ ఇచ్చిన ఎనర్జీ వై నో ఐ థింక్ a relationship really stabilizes definitely is also అంటే మనం అది ఒకటి ఇంకోటి యూనో సినిమాకి ఏదైనా యాక్టర్ యూనో వీ ఆల్ వాంట్ టు గ్రో అండ్ నా ముందు సినిమాల్లో నేను చాలా తప్పులు చేశాను అండ్ ఐ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ యూనో ట్రయింగ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ సో స్టెప్ బై స్టెప్ ఆ గ్రోత్ తెలుస్తుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ ఏంటో నాకు యూనో క్లారిటీ బాగా వచ్చేసింది. వాట్ సూట్స్ మీ, వాట్ డజంట్ సూట్ మీ. సో ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు నాకు బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్సో పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటే, పర్సనల్ లైఫ్లో మన దారేంటో తెలిస్తే డెఫినెట్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ టు యువర్ వర్క్. Personal life stressful gunte, definitely your work also will be a little stressful. So yeah. Wow. Yeah. We are very thankful to Sam. That's why I say he's such a good boy. Maybe thanks cheppalaithe Sam ki. Yeah, I'll thank her too. Definitely. Yeah, absolutely. Yeah. So నేను ఇందాక అడిగాను వర్కింగ్ స్టైల్ అది వాటి గురించి నాగార్జున గారికి అండ్ చైకి ఉన్న డిఫరెన్సెస్. బట్ అంటే యాజ్ ఎ పర్సన్ వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ క్వాలిటీస్ ఎలాగా డిఫర్ అవుతాయి? ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీస్. అవునా? ఇద్దరికి క్లారిటీ ఎక్కువ. ఓకే. ఏం కావాలి ఏం వద్దని చాలా క్లియర్గా ఉంటారు. ఓపెన్గా ఉంటుంది వాళ్ళతో. ఇంకోటంటే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టిన తర్వాత మాట్లాడడం అదింత ఏమి ఉండదు. డెసిషన్స్ స్పాట్లోనే అయిపోతుంది. నచ్చిందా లేదా లేదు, ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది, స్పాట్లో అయిపోతాయి అండి. దాన్ని పెట్టుకుని కర్రీ ఫార్వర్డ్లు అన్నీ ఏమి ఉండవు. సో స్పాట్లో డిసైడ్ అయిపోతుంది. నాకు చేయితే అది ఇంకా ఎక్స్పీరియన్స్. నాకు నచ్చినా నచ్చకపోయినా క్లియర్గా తెలిసిపోతుంది. స్పాట్లో తెలిసిపోతుంది, ఫేస్లో తెలిసిపోతుంది. మిగతా వాళ్ళంతా యాక్ట్ చేయొచ్చు కానీ రకుల్ కూడా 2-3 సార్లు ఈజీలీ తెలిసిపోతుంది. అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎక్కువ ఎందుకంటే క్లారిటీ వచ్చేది, స్పాట్లోనే డిసైడ్ అయిపోతుంది. ఓకే. తర్వాత కన్ఫ్యూజన్ కంటే స్పాట్లో డిసైడ్ అయిపోతుంది. డిసడ్వాంటేజెస్ కొంచెం మీ వైపు ఉండొచ్చు. అందరికీ తెలియకూడదు. నాకు తెలియడం అయితే అడ్వాంటేజ్, లేకపోతే ఆ కన్విక్షన్ రాదు కదా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు. ఏ సీన్లోనైనా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఎక్కువ కష్టపడింది కానీ ఉందా? ఐ థింక్ ద బ్రేకప్ సీన్ డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లెంతీ సీన్ డైలాగ్స్ వైజ్, అండ్ సెకండ్లీ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ. అది టర్నింగ్ పాయింట్ నిజంగా. ఆ సీన్లో యూనో ఆ ఎమోషన్ కన్వే అవ్వకపోతే ఇంకా పాపం శివ చేసిందంతా ఇంకా వేస్ట్ అయిపోద్ది. సో దట్ ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్. డైలాగ్స్ కూడా ఎస్పెషల్లీ ఆ సీన్లో ఇంకా హైలైట్ అయిపోయాయి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉన్నాయి. సో యా, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? యూత్ని బాగా టార్గెట్ చేశారు. డైలాగ్ సీన్లోంచి వచ్చింది, స్టోరీ నుంచి వచ్చింది. దాంట్లో డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ ఏమి ఉండవు. అఫ్ కోర్స్. సో అప్పటి వరకు తను పడిన స్ట్రగుల్ ఏదో అదే డైలాగ్లో ఉంటుంది. యూ వోంట్ ఇమాజిన్ చాలా సార్ ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్ చేసాం. అంటే ఇట్ వాస్ మోర్ కాన్వర్సేషనల్. ఇప్పుడు ఇది మాట్లాడదాం, ఇది సో మెనీ టైమ్స్ వి యాడెడ్ లైన్స్ దేర్. ఓకే. అండ్ దెన్ సో ఇట్స్ దట్ ఇస్ వై ఇట్స్ కనెక్టింగ్. ఏంటి నీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ కొంటున్నారా? కొంటున్నారు, కానీ ప్రాపర్టీస్ కాదు, పెళ్లి కొడుకుని. నీకా? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నా? ఏం లేదు ఏం లేదు. Which one is your favorite dialogue? Brahmaramba cheppin daantlo na hook step laga hook dialogue ippudu cheptuna tarata naaku sambandham ledhu. Real life lo eppudaina ala behave chestara ante idi final annattuga eppudaina cheppestara? I want to learn that from Brahmaramba. Avuna nijanga Brahmaramba tho nerchukovali nenu konni. This is final, nenu cheppinattu final, don't come and change anybody. Appudu cheptundi nenu clear ga untundi konni clarity. Yeah, I mean clarity is different, but I'm not adamant. I'm not adamant, like I do adjust. Brahmaramba doesn't adjust. Avunu kappu kinda padipovalandu. Yeah. And for you Jay, me favorite scene, dialogue beat scene definitely a breakup scene. Ha adi sivagaru chalaga. Yeah alo oka sari cheppochu kada. Ippudu nijanga sirak em raledandi, happy ga unna. నిజంగా చిరాకు తెప్పిస్తే డైలాగ్ చెప్తారా? అంతే. అప్పుడు చేయికి చిరాకు వచ్చింది అని చెప్తారేమో. మీరు ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ చేసేసి ఆ డైలాగ్ కోసమైనా హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. Why the director is such a good writer, because this is how. No, actually he gave me an idea. Oh, half an hour extend చేస్తే ఆ డైలాగ్ వస్తుందని అర్థమైంది. గ్యారెంటీ వస్తుంది. దానికి ముందు రియాక్షన్ వస్తుంది. He used to do that to me also. ఇప్పుడు క్రైయింగ్ సీన్, ఇప్పుడు క్రైయింగ్ సీన్ రకుల్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉంటుంది, కొంచెం 9 వరకు చేయాలి. నేను తల్లి అవునా సడన్గా 6:10కి వెళ్ళి 9 వరకు చేద్దాం. Ila choose di. Apodiki gym ani tirite akari. Gym a meeting e anni pettukundi untundi asalu. Because there'll be a schedule post 6, right? And I'm not somebody who'll go back home and relax. Appudu aa shock lone oka shot chesi ellipoanta. Aa shock lo aa shot chesi ellipoanta. Appudu originality baitku vastadi. We all knew after a while it was a joke. Wow. Naga Chaitanya Kere na Kundalo Yedu Rangula Prema Khanijam Merisene na Kallalo Kunde Chappuduke Okarupamenu Vandelavu Piripi Ni Peru Rasivu Reppanarpe Kannuka And Nizanga, Rakul and Sampath Karu and Meeru and Jagapathi Babu. Yeah. Love story la me idhar chemistry anta baagundo, vidividiga me nalugurdi kuda ante baagundi. Seriously, we loved it. So especially I really loved the relationship with my father. Ante Nizanga oka modern new age father and son relationship ela untundo, more like brothers. Hey, actually, our scenes చూస్తున్నాను సేపు నాగార్జున గారు గుర్తొచ్చారు. నిజంగా నాకు నాంతో అలాంటి రిలేషన్‌షిప్ షేర్ చేస్తాను. We are more like elder brothers, younger brother rather than father and son. And I think ఈ సొసైటీలో all fathers అదే కోరుకుంటారు, you know, to be more like a brother to their son. అదే అమ్మాయిలు పొగడ్డం బయట నాగార్జున గారికి ఇప్పటికీ వస్తూనే ఉంటాయి కాబట్టి. So yeah, relationship, you know, చాలా బాగా వర్క్ అవుట్ అయింది. And especially working with JV sir. నిజంగా ఆయన ఒక సీనియర్ యాక్టర్ ఎందుకంటారు, ఒక సీనియర్ యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటో నాకు ఆయనతో పనిచేసిన తర్వాత తెలిసింది. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈ షోడ్ టు ద స్క్రిప్ట్ అండ్ ఆల్సో ఇంప్రొవైజేషన్స్ అండ్ నాకు సపోర్ట్ ఇవ్వటం, ఇట్ వాజ్ గ్రేట్ దట్ క్యారెక్టర్. సో రకుల్ జగపతి బాబు గారితో ఎక్కువ కాంబినేషన్ లేకపోయినా యూ వర్క్ విత్ హిమ్ ప్రీవియస్లీ. ప్రీవియస్లీ వర్క్ చేశారు. సంపత్ గారితో కూడా ప్రీవియస్లీ హి ప్లేడ్ మై నాన్న ఇన్ పండగ చేసుకో అండ్ మై బ్రదర్ ఇన్ లౌక్యం. సో అండ్ అగైన్ నాన్న మళ్ళీ. సో తమ్ముడు నెక్స్ట్ అంటే తమ్ముడు ఎలా అంటే ఐ యామ్ నాట్ ప్లేయింగ్ ఓల్డర్ క్యారెక్టర్ రైట్ నౌ ప్లీజ్ యెట్. So, but yeah, Chala, I think it's easy when you know somebody, like I said, and Sampath Garu to munde panchesana kabatti, I think a comfort level undi. And we used to again apde improvise. Chinna reactions unnai kada. This I look that all that we used to do, and we used to say monitor lo cheyaro, take lo direct ga cheddam. We'll not tell Kalyan that we are doing this. So okay. We have a lot of fun. Oh. Yeah, it's not telling. I didn't know this. In take surprise chestara mimmalni. Wow. Okay sir, shock ayyandi. చేయకూడదు అక్కడ. ఓ చేయకూడనప్పుడు ఏం చేయకూడదు, ఏం చేసావు చెప్తాను. ఒక సీన్ ఉంది, అది దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. రకుల్ గురించి ఒక విషయం చెప్పాలి, తన డెడికేషన్ గురించి. ఒకరోజు ఒక సీన్ చేస్తున్నాము, ఒక 2 shots హ్యాపీగా ఉండే తన ఇంట్రొడక్షన్ షాట్స్ చేసాం. దేవుడు తన డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఇద్దరు మాట్లాడుతున్నాం, అది చేసాము. 8, 9 to 10 చేసాము. తన డ్రెస్ చేంజ్ చేసుకుని 10:30కి వచ్చింది. వేరే ఎమోషనల్ సీన్ చేయాలి. నాకు డైలాగ్ చెప్తున్నాను, నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, వాళ్ళ గ్రాండ్మ పోయారు, వాళ్ళ నాన్నమ్మ. ఒక 15 minutes డిస్టర్బ్ అయింది, ఇంత అయింది. ఒక 1 hour నేను అన్న వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటా, నేను వెళ్ళిపోను లేదు నేను చేసి వెళ్తాను. ఈవినింగ్ 6 వరకు షూట్ చేసి 6:30కి వెళ్ళి స్పాట్లో 8:30 ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి. So ఆ రోజు అందరూ that was, and the coincidence was the scene was the father and my scene. Okay. So emotion వర్కౌట్ అయిపోయింది, సంహౌ హెల్ప్ అయింది. చాలా బాగుంటుంది ఆ సీన్ నిజంగా. ఐ థింక్ ఆ రోజు ఎడిటర్ అందరూ సీన్ రషెస్ చూసాక వెంటనే ఫోన్ చేసి చెప్పారు. సో కాస్టింగ్ పరంగా ఏమన్నా స్పెషల్గా ఇలా కేర్ తీసుకుని వీళ్ళని అనుకోవడం అలా జరిగింది. జగపతి బాబు గారు సంపత్ గారు ఇద్దరు, కౌశల్య. ఇప్పుడు కౌశల్య వీళ్ళిద్దరు నిజంగా వాళ్ళ కూతురులా కనిపిస్తుంది. సో చూసేని మదర్ అంటే ఓకే, రకుల్కి మదర్ అంటే చూసిన వెంటనే అలా అనిపిస్తుంది. సంపత్ గారు అంతే, జగపతి బాబు గారు చేయదు ఆల్మోస్ట్ అన్ని నానమ్మ క్యారెక్టర్లో అన్నపూర్ణమ్మ గారు. సో అందరూ ఆ క్యారెక్టర్లో అది రియల్గా అనిపించారు. సంపత్ గారితో సీన్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా అనిపిస్తుంది, కానీ కౌసల్య గారు చెప్పే ఆ చిన్న చిన్న మాటలు కూడా చాలా ఓన్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి మదర్ అలాగే ఉంటుంది, ఒక్క పేరెంట్ ఉంటాడు అలా, వన్ విల్ బి ఈజీ, వన్ విల్ బి డిఫికల్ట్. అవును, నాన్న అమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు. యాక్చువల్గా వేరే ఎప్పుడు కూడా మాట్లాడుతూ చెప్పాను, ఫస్ట్ నుంచి నెగిటివ్గా మాట్లాడిన తర్వాత సపోర్ట్ చేస్తుంది అన్నారు మదర్ క్యారెక్టర్ గురించి. ఫస్ట్ నుంచి నెగిటివ్ ఈ క్యారెక్టర్, బ్రహ్మరాంబ క్యారెక్టర్ నెగిటివ్, మదర్ క్యారెక్టర్ ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్. సో కూతురు ఓవర్ ప్యాంపర్డ్ అమ్మాయి మొండిగా తయారవుతుంది అన్నీ కంట్రోల్ చేస్తుంటారు తప్ప మదర్ ఎప్పుడు కరెక్టే. ఇదే ఫ్లక్చుయేషన్ క్యారెక్టర్ బ్రహ్మరాంబ క్యారెక్టర్. సూపర్. నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఈ అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడతారు, ఫ్రెండ్ అంటారు, క్లోజ్ అవుతారు, గిఫ్ట్లు ఇస్తారు, లవ్ అంటారు. చూడు నాన్న, అమ్మకి నా మీద అనుమానంలా ఉంది. తల్లిదండ్రులుగా మాకుండ భయం అది. మ్యూజిక్ ఆడియో మంచి సక్సెస్ అయింది అండ్ బేసిక్గా టైటిల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే పర్టికులర్గా ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కాకుండా మమ్మల్ని అలాగా సినిమాలోకి తీసుకువెళ్ళిపోయేలాగా సూపర్గా అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఓ దేవికి యూనో మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలి. రెండు మూడు ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా 75% షూటింగ్ అయిన తర్వాత దేవి ఎడిట్కి వచ్చి సినిమా అంతా చూశాడు. ఓకే, చూసి వీ హ్యాడ్ ఫ్యూ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ బ్యాలెన్స్. సో దేవి నాకు ముందు సినిమాకి అంత యూనో బాగా కనెక్ట్ అయిపోయి నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు, ఆర్ఆర్ ఇలా యూనో చేయబోతున్నానని ఫర్ దోస్ బ్యాలెన్స్ సీన్స్. ఇంకా షూట్ చేయలేదు, బట్ ఐ విల్ యూనో ప్లాన్ ది ఆర్ఆర్ లైక్ దట్. సో దానివల్ల నేను కళ్యాణ్ ఆ సీన్స్ యూనో ఆర్ఆర్ని మైండ్లో పెట్టుకుని డిజైన్ చేసి చేయగలము అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అందరూ ప్రేమించేశారు, అందరికి ఇప్పుడు చేకి రకుల్కి నాకు సినిమాలో వర్క్ చేసిన చాలా మందికి స్టార్ట్ టు ఫినిష్ సీన్ ఆర్డర్ కూడా తెలుసు, ఇప్పుడు అడిగినా చెప్తారు. సో అంత కనెక్ట్ అయిపోయి చేశారు. దేవి కూడా అంతే, ఎప్పుడైనా ఆర్ఆర్ చేసినప్పుడు కూడా మాట్లాడితే ఆ సీన్ ఈజీనని సో ఫుల్ ఆర్డర్ చెప్పగలుగుతారు. అందరికి అలాగా అంత లవ్ చేసేసాం, అంత కమిటెడ్ గా చేశారు. ఇప్పుడు కూడా అడిగితే మీరు ఏమైనా సీన్ గురించి ఐ థింక్ విల్ నో ద డైలాగ్స్ రఫ్లీ వాట్ ఇట్ వాస్ జస్ట్ ఆఫ్ ద సీన్. ఓకే, సో సినిమాటోగ్రఫీ గురించి కూడా ఆ పెళ్లి సందడి జరుగుతున్నంతసేపు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ కలర్ని మిగతా సినిమా అంతా కూడా సస్టైన్ చేస్తూ అలా. ఈవెన్ బీచ్, వైజాగ్ బీచ్ని ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం ఇప్పటికి, కానీ మళ్ళీ అంతే ఫ్రెష్గా, అంటే ఆ సిచ్యువేషన్కి కూడా అది అంత బాగుంది కూడా. సో యా, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ సినిమాటోగ్రఫీ? విశ్వేశ్వర్ తను చాలా హిందీ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు, బాలీవుడ్ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు. ఫస్ట్ టైం పెద్ద సినిమా చేశాడు తెలుగులో. ఈ సినిమాకి ఏ కలర్ కావాలనేది ముందే తనకు అర్థమైపోయింది. ఇలాగ ఒక ఫెస్టివల్లా ఉండాలి, సినిమా సెలబ్రేషన్లా ఉండాలి అంటే ఆ మూడ్ ఫిక్స్ అయ్యాడు. సో అందుకే మీకు క్లైమాక్స్ వరకు మీరు అన్న బీచ్లో కూడా ఆ కలర్ ఏ కలర్ ఎన్హాన్స్ చేస్తే ఆ ఫీల్ వస్తుంది అనేది తను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఓకే, సో అదొక ట్రావెల్ అండి. అందరూ లవ్. ఇప్పుడు విసుగు కూడా, ఈ లిస్ట్లో విసుగు కూడా ఉంటాడు. తనకి ఏ సీన్ ఏంటో తెలుసు, నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది, దాంట్లో కాస్ట్యూమ్ ఏమొస్తుందో తెలుసు. సో అలా ప్లాన్ చేసి చేసాం. విసు గ్రేట్ వర్క్ చేశాడు. ఇటువంటి సినిమాకి కెమెరా వర్క్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ టెక్నీషియన్ సైడ్ నుంచి కెమెరా. సో దేవి విసు ఇద్దరు కూడా సో వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఫిల్మ్. సో ఎస్, ఆఫ్టర్ వేడుక, రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ ఏదైనా ఒక మంచి ఇది ఉందా, మెమరీగా గుర్తుండిపోయేలా? Ante under overall main che compliment our breakup scene okay. and my makeover, you know, from the previous films ki cinema ki changeover. As an actor, adhe korukuntanu, you know, cinema ki that I want to bring some variation onto the screen. Okay. So when audience says, you know, they can see that clearly, that is I think the best compliment for me. Okay. Yeah, yeah. And yes, నేను ఇందాక ఆ టాపిక్ లో అడుగుదాం అనుకున్నాను. వర్కౌట్ చేస్తారు కదా మీరు జగపతి బాబు గారు కలిసి. అది ఎప్పుడైనా మీరు నాగార్జున గారు అలా చేస్తూనే ఉంటారా రెగ్యులర్ గా? సేమ్ ట్రైనర్ చాలా ఇన్స్టెన్సెస్ అలా ఉన్నాయి. ఓకే. ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యి ఉంటారు అయితే. అండ్ రకుల్ మీరు ఐ మీన్ మీ ఫిట్నెస్ సెంటర్ ఎప్పుడైనా చేయి రావడం జరిగింది? ఆ ఫిట్నెస్ సెంటర్ లో షూట్ చేసాము. ఆ ఫిట్నెస్ F45. Yeah. Thanks F45 fitness center. Oh really? Yeah. I shoot chese. So overall ga yeah Brahmaramba ki elanti compliments vachayi? Chaala satisfaction vachindi firstly because I can't tell you how much happiness it gives when people say okay glamour kaakunda oka performance oriented role lo she has surprised because I really wanted to do that. Chala time nunchi kani script untene mem chestam. Ade. If not given scenes or we don't have a script where we can perform, antane we'll choose from the options that we have, right? So firstly, my biggest thanks will always be with the team that naaki ilanti character ochindi, and then I'm very happy that people are liking Brahmaramba. Ippudu kuda Brahmaramba name register ayindi, and the best compliment for me is from Nag sir. Avuna? Yeah, wow. It's from Nag sir. So that will always remain the best. Super. Meeku Nagarjuna garu nunchi what response, what kind of response? Stage meede cheptaru. Hero super ani cheptaru. Hero super ani stage meede cheptaru. So yeah, I think what more can I ask for? Okay. As a producer, as actor, and also as a son. Wow. And yes, meeku kuda Nagarjuna garu ante mundu nunchi travel avutu vacharu and din producer kuda. So yeah, I nunchi vachin response enti and finally అనుకున్నంత జరిగిందని హ్యాపీనెస్ అంటే స్పెషల్గా కాంప్లిమెంట్ ఇచ్చి అంత గ్యాప్ రాలేదు మాకు. రోజు కలవడం వల్ల సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసిన వెంటనే కలిసిన వెంటనే సినిమా అయిన వెంటనే మాట్లాడి పెద్ద సక్సెస్కి వెళ్ళి హ్యాపీ ఎంజాయ్ చేద్దాం సక్సెస్. ఓకే యా అంటే సీను మహాలక్ష్మి లాగా శివ బ్రహ్మరాంబ అలా అలా ఉండిపోతారు అనే చాలా మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ అది. సో అలా ఆ రేంజ్లో మేము వేడుక చేసుకుంటున్నాం ఈరోజు థియేటర్స్లో. సో I hope మీరందరూ వేడుక ఇంకా చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉంది అని అన్నారు కాబట్టి జస్ట్ ఎంజాయ్ దిస్ సెలబ్రేషన్. అండ్ I think Sam already started celebrating the success more than you. Celebrating before the release itself. Sam. Okay. Okay, so congratulations once again ముగ్గురికి. And yes, నాగార్జున గారితో ఫస్ట్ ఫిలిం, చైతో సెకండ్ ఫిలిం, నెక్స్ట్ ఏంటి? ఇంకా డిసైడ్ అవ్వాలి. రాకుల్తో నేను వార్నింగ్ ఇచ్చేసాను బ్రహ్మరాంబ స్టైల్. యాజ్ ఎ డ్యూబ్రిటిల్ ఎంతో మంచి క్యారెక్టర్ నెక్స్ట్ నేనే చేస్తాను ఫస్ట్లో ఎలా బ్లాక్మెయిల్ చేస్తాను, సెకండ్ కూడా నేనే బ్లాక్మెయిల్ చేస్తాను, నాకు సంబంధం లేదు, నేనే చేస్తున్నాను. అయిపోయింది ఫైనల్. మీరే ఇచ్చారు ఈ డైలాగ్ నాకు. ఇప్పుడు నౌ హెల్ విత్ ఇట్, డీల్ విత్ ఇట్. సో నాగార్జున గారు ప్రొడ్యూసర్ మాత్రమే కాదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు సినిమాకి. స్టార్టింగ్ ఆయన వాయిస్తో స్టార్ట్ అవ్వడం సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చింది, బాగుంది. హూజ్ ఐడియా వాజ్ దట్? మీదేనా? కలెక్టివ్ ఐడియా, నాది కాదు. వాయిస్ ఓవర్ చెప్పాలని నాకు సార్ ఐడియా, జీకే గారు ఐడియా. వాయిస్ ఓవర్ ఉంది నాకు సార్ చెప్తాను. యాజ్ ఎ ప్రజెంటర్ ఆయన ప్రజెంట్ చేస్తే స్టోరీ కరెక్ట్ అనేది జీకే గారి ఐడియా. అది స్టార్టింగ్లో లేదా ఐడియా, ఐ థింక్ ఎడిట్లో సినిమా అంతా చూసాక నాన్న చెప్పడం, వాయిస్ ఓవర్ నాన్న చెప్పడం, నాకు సార్ చెప్పడం అనేది జీకే గారి ఐడియా. అంటే ఆయన చెప్తే ముందు ఈజీ కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్కి, ఆయన వాయిస్ వెన్న తెలిసిపోతుంది, సో ఈజీగా స్టోరీతో ట్రావెల్ అయిపోతారు అనేది జీకే గారి ఐడియా. చాలా బాగుంది. ఐ థింక్ మీరు అక్కినేని ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిపోయారు కదా. బాగా అది సినిమాలో అంటే కొంచెం అలా తెలుస్తుంది అనమాట. ఈవెన్ ఆ రింగ్ టోన్ పెట్టుకుంటారు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే రింగ్ టోన్ వస్తుంది అంటే ఫీల్స్ వెరీ గుడ్. ఆ బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు, యూనో చేయి చేస్తున్నప్పుడు అలా అందరినీ ఫ్యాన్స్ని కట్టిపడేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ చేయి కాంబినేషన్ కూడా సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ. నా మనవరాలికి అలాంటోడు ఇలాంటోడు అయితే సరిపోతాడు అనుకుంటున్నావేంటి? ఆకాశంలోంచి దిగొచ్చేంత గొప్పవాడు రావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మా చూడటానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడిలా ఉన్నాడు కదా. తకిట తక జం తకిట మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. లవ్ చేస్తున్నావా? బ్రహ్మరాంబకి నచ్చేసాను. The relationship between అమ్మాయిలు and అబ్బాయిలు is like పులి and కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళినా దానికి తెలుసు, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికి తెలుసు. అర్జెంట్ గా రమ్మన్నా? సండే కదా ఖాళీగా ఉన్నా. టైం పాస్ అలా ఏం కాదు. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? రోజుకో అవతారం చూపిస్తున్నావు. అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి, ఎక్కువే. నాకు ప్రేమట్లేదురా. నేను మోసమని నమ్ముతున్నా, చంపడము చంపడము. బ్రహ్మరాంబ పెళ్లి జరిగేది నాతో. దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.